తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం గనక అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థలు ఉంటాయా ఉండవా? సచివాలయ వ్యవస్థ ఉంటే ఉండొచ్చు, దాన్ని తీసే ప్రయత్నం చేయరు, తీసే అవకాశం కూడా ఉండదు కాబట్టి. కానీ వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా ఉండదా అంటే ఖచ్చితంగా రద్దయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయంటున్నారు. ఎందుకంటే వాలంటీర్ అనే పదం అయితే తీసేస్తారు, వాలంటీర్ వ్యవస్థ దాన్ని అయితే రద్దు చేస్తారు, కానీ ఒక ప్రత్యామ్నాయం ఖచ్చితంగా అవసరం. ఇంటి వద్దకే పింఛన్లు తీసుకోవడం అనేది ప్రజలకు బాగా అలవాటు పడింది కాబట్టి, ఇప్పుడు లేదు రేపటి నుంచి మళ్ళీ మీరు సచివాలయాలకు దగ్గర రండి లేదంటే పంచాయతీ ఆఫీసుల దగ్గరికి రండి అంటే ఖచ్చితంగా ప్రజల్లోంచి ఒక తిరుగుబాటు వస్తుంది. అలాగని అదే వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తే, అదిగో జగన్ ఏర్పాటు చేసిన వ్యవస్థనే కంటిన్యూ చేస్తున్నారు, వీళ్ళకి వేరే దిక్కు లేదు అనే ముద్ర పడుతుంది, ఖచ్చితంగా దాన్ని అంగీకరించరు. ఎందుకంటే ఒకప్పుడు ఆఫ్లైన్లో చంద్రబాబు నాయుడు గారితో ఆర్కే మాట్లాడిన వీడియో వైరల్ అయినప్పుడే ఎన్టీఆర్ పేరునే మార్చేయాలి, ఈ హెల్త్ కార్డుల మీద వీటి మీద ఎన్టీఆర్ అనవసరం అన్నప్పుడు ఆయన లేదు మార్చేద్దాం అనుకునే వాళ్ళ మాటలు ఎంతగా వైరల్ అయ్యాయో, అలాంటప్పుడు ఎన్టీఆర్ పేరే మార్చేయాలనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థ, ఆ వ్యవస్థ పేరుని ఆ వ్యవస్థని ఉంచాలని ఎందుకు అనుకుంటారు? ఖచ్చితంగా మార్చేయాలనుకుంటారు. ఇప్పుడు జరుగుతున్నది అదే కదా, ఎన్నికలకు ముందే సక్సెస్ఫుల్గా ఆ వ్యవస్థను పక్కన పెట్టించడంలో క్రియాశీలక పాత్ర పోషించి సక్సెస్ అయ్యారు అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వ్యవస్థ కంటిన్యూ చేస్తారు అని అనుకోవడం ఖచ్చితంగా అవివేకం అవుతుంది. కాకపోతే దాని ప్లేస్లో జనభూమి కమిటీలో ఎలా అయితే గతంలో ఏర్పాటు చేస్తారో అలాగే వేరే వ్యవస్థను అయితే ఖచ్చితంగా తీసుకొస్తారు. ఈ వ్యవస్థను అయితే మార్చే అవకాశాలే ఎక్కువే ఉంటాయి, వ్యవస్థ అయితే కంటిన్యూ అవ్వదు. కాకపోతే ఒక ప్రత్యామ్నాయం ఇంటికి పంపించే ఏర్పాట్లు అయితే ఖచ్చితంగా ఉంటుంది. వ్యవస్థ మారచ్చు, పేర్లు మారచ్చు, అక్కడ ఇచ్చే వాలంటీర్లు మారచ్చు, కొన్ని చోట్ల వాళ్ళే ఉండొచ్చు కూడా, ఏదైనా జరగచ్చు.